ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమ పాలనే ధ్యేయంగా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా బీసీ అలాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఒక శుభవార్త చెప్పారు. ఏంటి అంటే, వాస్తవానికి ఏదైనా ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలన్నా, అంటే బీసీ కోటాలో కానీ ఎస్సీ ఎస్టీ కోటాలో కానీ ఏదైనా ఉద్యోగంలో చేరాలన్నా, ఏం చేయాలన్నా ముందు కుల ధృవీకరణ పత్రం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ కానీ లేదంటే కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కానీ తిరగాల్సిన పరిస్థితి, అంటే కలెక్టర్లు కానీ లేదంటే ఎంఆర్ఓ తహసీల్దారులు కానీ ఈ సర్టిఫికెట్లను మంజూరు చేస్తారు. అయితే ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే, గ్రామ అలాగే వార్డు సచివాలయాల ద్వారానే బీసీ అలాగే ఎస్సీ ఎస్టీలకు కుల ధృవీకరణ పత్రాలను ప్రభుత్వం అందజేయబోతుంది. ఇక నుంచి అంటే కుల ధృవీకరణ పత్రం కోసం ఇక నుంచి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిపోయేలాగా తిరగాల్సిన అవసరం లేదు అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు ప్రభుత్వం ఇక నుండి ధృవపత్రాలను జారీ చేసే అవకాశం కల్పించిన నేపథ్యంలో, అధికారం కల్పించిన నేపథ్యంలో ఈ విధానం అనేది మార్చి చివరి వారం నుండి ప్రారంభం కాబోతుంది, అందుబాటులోకి రాబోతుంది. వాస్తవానికి మన రాష్ట్రంలో విద్య అలాగే ఉద్యోగ అవసరాల కోసం జారీ చేసే సర్టిఫికెట్లు ఇక నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా జారీ కాబోతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో చదివే విద్యార్థులకు మాత్రం ఇంకా అక్కడ తహసీల్దారు అలాగే తహసీల్దార్ పైస్థాయి అధికారుల చేతే ఆ పత్రాలు మంజూరు కానున్నాయి. మొన్నటి వరకు మనకు కూడా అలాగే మంజూరు కానున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రేషన్ విషయంలో కానివ్వండి లేదంటే పింఛన్ల విషయంలో కానివ్వండి, గ్రామ వార్డు సచివాలయాలు అలాగే వాలంటీర్లు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. నేరుగా ఇంటికే పథకాలను అందించే విషయంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మరో అద్భుత నిర్ణయం ఇది. కుల ధృవీకరణ పత్రాల కోసం అభ్యర్థులు గ్రామ అలాగే వార్డు వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. అయితే దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో వాళ్ళ అర్హుల అర్హతను బట్టి కుల ధృవీకరణ పత్రాన్ని మంజూరు చేస్తారు. అయితే గతంలో కుల ధృవీకరణ పత్రం పొందాలి అంటే 3 రోజుల నుండి 15 రోజుల వరకు సమయం పట్టేది. కానీ ఇక నుంచి అట్లా ఏముండదు, కేవలం 72 గంటల్లోనే ధృవీకరణ పత్రం పొందేలాగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. వాస్తవానికి ఇది కూడా ఒక అభినందించదగ్గ నిర్ణయం అని చెప్పాలి. ప్రజలకు అన్ని సేవలు అందుబాటులో ఉండడంతో పాటు నేరుగా అంటే ఎక్కువ కష్టపడకుండా ఇంటి దగ్గరికే ఆ ప్రభుత్వ సేవలను అన్నీ అందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు కొన్ని కీలక నిర్ణయాలు. అటువంటి వాటిలో ఇదొకటి. ఈ నేపథ్యంలోనే బీసీ అలాగే ఎస్సీ ఎస్టీ అందరికీ కూడా ఇదొక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.